బుద్ధుడు అనగానే బుద్ధికారకుడు విద్యార్థి విద్యార్థులకు చదువుకోవడము ఏకాగ్రత పరీక్షాకాల సమయంలో బాగా వ్రాయడము ఉద్యోగస్తులకు ఏకాగ్రత వ్యాపారస్తులకు ధనపరమైనటువంటి ఆలోచన విధానము రాజకీయ సేవారంగాల్లో ఉండబడిన వారు మాటను తూచా తప్పకుండా పాటించడంలో బుద్ధిహీనత దోషాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుడే బుద్ధుడు ఈ బుధ భగవానుడు ధనస్సు రాశిలో ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడు నుండి ఒకటవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ధనుసు రాశిలో సంచారం చేయడం జరుగుతుంది అప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో బుధ భగవాని ఆశీస్సులు ఎలా పొందాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారికి వ్యయంలో పన్నెండవ స్థానంలో బుధుడు ధనుసు రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి మకర రాశి యొక్క అధిపతి శనసర స్వామి వారు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వ్యయంలో బుధ భగవాను సంచారం చేయడం వలన ఏ పైన చేసేటప్పుడు ఆచి తూచి నిర్ణయం తీసుకొని చేయడం ఉత్తమోత్తమం తెలిస్తే ఏదైనా చేయండి తెలియలేదు గురువులను కానీ తల్లిదండ్రులు కానీ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ఆచరింప చేసినట్లయితే సమయం ధనం రెండు వృధా అవ్వకుండా ఉండే పరిస్థితి ఉంటుంది మూర్ఖంగా అంతా నాకు తెలుసు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటానని చెప్పి అనంతమైన పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి అనుకోండి పోయిన సమయం పెట్టిన ఖర్చు తిరిగి రాకపోగా స్థిరా స్థిరాస్తులు పోగొట్టుకోవడం రాబోయే కాలంలో గడ్డు కాలానికి మీరే కేంద్ర బిందువు అవుతారు మీరు ఏకోనారాయణ అనే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించడానికి ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి శుక్రభగవానుడు ఎవరి యొక్క జాతకంలో యోగాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళకు భూములు ఐశ్వర్యము వాహనాలు బంగారు ఆభరణాలు సినిమాలు యూట్యూబ్లు ఫేస్బుక్లు అనంతమైనటువంటి లగ్జరీ కేంద్ర బిందువు వారికి అలాంటి శుక్రభగవాన్ అనుకూలించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం మనం పాటించగలగాలి అన్నట్లయితే ఒక్కసారి యొక్క కల్పవృక్ష దేవతను శుక్రభగవాను యొక్క కల్పవృక్ష స్వరూపాన్ని మనం గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము రెండు అగ్రబత్తులు వెలిగించి ద్రీం ద్రోం సహ శుక్రయనమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై సార్లు ఉచ్చరిపరచడం వల్ల శుక్రగ్రహ ఆశీస్సులు కలిగి ధన కనక వస్తు వాహనాలు వారి సొంతం అవడం జరుగుతుంది అలాగనే ప్రతిరోజు శుక్రహోర జరుగుతూ ఉంటుంది కుదరలేదు ప్రతి శుక్రవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల శుక్రహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో సూర్య నమస్కారం శుక్ర గాయత్రి మంత్ర జపాన్ని చేసుకోవడం వల్ల యోగం కూడా కలుగుతుంది అలా కూడా కుదరలేదు ప్రతి శుక్రవారం పూట అంటే గురువారం రోజు రాత్రి ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి బొబ్బర్లు కానీ అలచందలు కానీ పోసి వాటి మీద దీపం పెట్టి మీ మనసులో ఏదైతే కోరుకుందో కోరుకోండి ఆ మరుసటి రోజు శుక్రవారం అంతా అయిపోయిన తర్వాత శనివారం రోజు ఈ యొక్క దీపాన్ని ఈ బొబ్బర్లను ఈ అలచందలను బ్రాహ్మణుడికే దానం ఇవ్వండి కుదరలేదు పక్షులకు వేయండి ప్రవహించే నీటిలో సమర్పించండి మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం అద్భుతంగా కలుగుతుంది అలాగా ప్రతిరోజు మీరు స్నానం చేసేటువంటి కాల సమయంలో జవాజి కానీ సెంటు కానీ పన్నీరు కానీ వేసుకుని స్నానం చేసినట్లయితే సుగంధ పరిమళాల చేత అదృష్టం మీ వెంట పడుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ డేటు నెల సమయం పుట్టిన సంవత్సరం రాసి మీరు వాట్సాప్లో పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండ ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట యక్షణ అనుసరిస్తూ రమణ శాసనం ద్వారా రాశిని తెలియచేస్తూ గవ్వలు వేసి భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తుంటున్నారా ఎందుకు సంబంధం ముడిపడకపోయినట్లయితే ఎందుకు ఆలస్యం అవుతుంది జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి అలాగే వచ్చినటువంటి జాతకం మన అబ్బాయికి కానీ మన అమ్మాయి కానీ అవి గణాలు కానీ గుణాలు కానీ కలుస్తున్నాయా వీరికి వివాహ తదనంతరము వివాహ యోగ్యత కాలం ఎలా ఉంది సంతానం పరిస్థితి ఏంటి ఆయుష పరిస్థితి ఏంటి ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో కూడా మన యొక్క జ్యోతిషాలయంలో సవివరంగా సంపన్నంగా తెలియజేయడం జరుగుతుంది గతంలో వివాహం చేసుకున్న దంపతులు తరచూ గొడవపడడం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కేసులు పెట్టుకోవడం కోర్టు మెట్లెక్కడం విడివిడిగా ఉంటున్న వారందరికీ మీ పేరు యొక్కలో ఉండబడినటువంటి కొన్ని అక్షరాల మార్పు ద్వారా చిన్న చిన్న ఆధ్యాత్మికమైన సలహాలు చూసిన ద్వారా మీరు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు అందజేయడం జరుగుతుంది ఈ కిథిని మరి సంప్రదించగలరు అలాగనే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి తిథి వారము నక్షత్రము మాసానికి అనుకూలంగా ఎలాంటి పేరు పెట్టాలి ఆధ్యాత్మికమైనటువంటి పేరు ఉండడం వల్ల వారికి ఎలాంటి బంగారు భవిష్యత్తు ఉంటుందో మన యొక్క దేవాలయంలో అద్భుతమైన నామకరణాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద ఉండబడిన నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి వ్యక్తిగత జాతం తెలుసుకోగలరు అలాగనే చాలామందికి కాళాభైరవ మంత్రాన్ని ఉపదేశం ఎలా తీసుకోవాలి మంత్ర సాధన ఎలా చేయాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ మంత్ర ఉపదేశము కాళభైరవ మంత్ర సాధనకు చేయించడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించగలరు అందరిపైనను భగవాను యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ శుక్రదేవత అనుగ్రహ బల ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రతి చేయండి పైన ఆలనే బటన్ కూడా చేయండి ఇంకను ఈ ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరివేసి శుక్రభగవాన్ యొక్క ఆశీస్సులు పొందగలరు